మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో బస్టాండ్కు బస్సులు రాకపోవడంతో బడికి వెళ్లే విద్యార్థులు ప్రయాణం చేసే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ఆర్టీసీ డిఎం స్పందించి బస్టాండ్కు బస్సులు రావాలని అలాగే ప్రయాణికుల కోసం ప్రాంగణం ఇతర వాహనముల ప్రాంగణం ఏర్పాటు చేయాలని వికలాంగుల హక్కుల జిల్లా కార్యదర్శి కాచా కోరారు. ఇక్కడ బస్ స్టాండ్ సెంటర్లో వెహికల్స్ ఏదేదే బండ్లు పెట్టడం జరుగుతుంది. సూర్యాపేట పోయే బస్సులు కానీ ఇతర పోయే బస్సులు కానీ బస్ స్టాండ్ సెంటర్కు రావటం లేదు. ఈ ఖమ్మం పోయే బస్సులు కూడా లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నాయి. అధికారులు ఆర్టీసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి బస్సులు మొత్తం ఇక్కడికి రావాలి. ఇక్కడి నుంచి మహిళలు కానీ వికలాంగులు కానీ స్టూడెంట్స్ కానీ పిల్లలు స్కూల్ పిల్లలు కానీ ఎక్కడికి పోవాలి ఎక్కడెక్కడ ఆ గుడి సెంటర్ పోతే అక్కడ జనాభా ఎక్కువంటారు బస్సులు ఆగుతాయి. ఏమైనా బస్ స్టాండ్ సెంటర్లకు రావాలి లేకపోతే మాత్రం వికలాంగులందరినీ కూడగట్టి బస్ స్టాండ్ సెంటర్లకు గుర్చి లేపిస్తానని నేను ఆర్టీసీ వాళ్ళకి మొత్తం హెచ్చరిక చేస్తాను ప్రభుత్వానికి హెచ్చరిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎన్నో కోట్ల గల స్థలం ఏవేవో బండ్లు వచ్చి ఇక్కడ ఆగుతున్నాయి. ఆర్టీసీ బస్సు రావట్లేదు బస్ స్టాండ్లకు ఖమ్మం పోయేసి సూర్యాపేట పోయేసి దాని గురించి ఈ అధికారులు కానీ ఇక్కడ లోకల్లో ఉన్న అధికారులు కానీ ఆర్టీసీ అధికారులు కానీ ప్రజలు కానీ మొత్తం స్పందించి ఇక్కడికి రావాలని ఈ ప్రభుత్వాన్ని ఆర్టీసీ అధికారులకు నేను మా సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాను.